సంక్రాంతి అంటే సక్కినాలు మురుకులు అప్పలు గారెలు బూరెలు ఇప్పుడు తీన్మార్ వార్తలు చూసుకుంటా సుతా కర్ర కర్ర నమలుతున్నొచ్చురు కొందరు పొద్దుగాల గిలాస నిండా షాయి పోసుకొని అందులో మురుకులు అప్పలు వేసుకొని తింటే ఏమన్నా ఉంటదా ఏహే ఏ నాస్తా పనికిరాదు అన్నం తింటప్పుడు అంచుకు పెట్టుకొని తింటే అదో ఋషి అసలుది ఇంకోటి ఉన్నదబ్బా దానికోసమే ఇగో గింత పొడుగు లైను మనోళ్ళంతా లైన్ కట్టింది దేనికనుకుంటున్నారు మటన్ కోసం హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలకు ఈ దుక్నంలో యాటకూర మంచిగుంటది బొక్క తక్కువ పెడతారని పేరు పోయింది కనుమ పండుగ నాడే కుమ్ముడు గుమ్మాలని పబ్లిక్ అంతా గీ తీర్ల లైన్ కట్టిండ్రు దుక్నం ముంగట కొట్టపల్లి నుంచి వచ్చాం 7:30కి వచ్చాం 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం లైన్ అయితే చాలా పెద్దగా ఉంది 1 అవర్ అయింది కానీ ఇంకా మేము ఇక్కడే ఉన్నాము నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఉంటుందని అందరూ ఊర్లోకి వెళ్ళిపోయింటారు అనుకున్నాము బాగుంటది రుచి ఇది బయట వేరే దాని వేసుకోండి అని మా ఇది కూర తలకాయ బోటి బేజా ఎవ్వలకే దినబుద్ధి అయితే అది కొనుక్కపోయినరు యాటలు కొయ్యలేక ముక్కలు కొట్టలేక దుక్నప్పలకే యాస్టకు రావచ్చు ఏ పండుగ నాడు చికెన్ ఎవరు తింటాడని మందంతా మటన్ కేక పడే వరకు చికెన్ సెంటర్లు చిన్న పోయినాయి కోళ్ళు బూరువీకి తయారుగా పెట్టారు గాని కొనటోళ్ళే తక్కువ మండే చాలా మంది తిన్నారు కదా సో అట్లా ట్యూస్డే చేసుకోవాలని అనుకుంటున్నారు రేపు ముక్కనం కదా పచ్చాపలకు సుత పెద్ద గిరాకేం కనవాళ్లే అయితే చాలా మంది సంక్రాంతి నాడే సుక్క ముక్క దంచిండ్రు సోమవారం తినోళ్ళు ఐతారమే పండుగ కథం చేసిండ్రు ఊర్ల పొంట దావతులు జోరుగా నడిచినాయి ఇంట్లో ఇంట్లో దోస్తులతో బయట తప్పుడే ఊకోరు ఇక పండుగ పూట ఆగుతారు తినాలే తాగాలే ఎంజాయ్ చేయాలే సంక్రాంతి పండుగ అంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా.